వెల్కమ్ టు నైన్ వైబ్స్. ఆర్థిక రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. అక్కడ నెలకొన్న పరిస్థితులు ఇతర దేశాలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా స్వీడన్ దేశం పాకిస్తాన్లోని తన రాయబార కార్యాలయాన్ని నిరవధికంగా మూసివేసింది. వీసాలను ఇతర దౌత్య సంబంధాలను కూడా ఆపేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ ప్రభుత్వం భద్రత కల్పిస్తామని చెప్పినా ఇతర దేశాలకు నమ్మకం కలగడం లేదు. పాకిస్తాన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులే ఇందుకు కారణం కావచ్చు అని తెలుస్తోంది. ఇస్లామాబాద్ లో ప్రస్తుత భద్రతా పరిస్థితుల కారణంగా స్వీడన్ రాయబార కార్యాలయం మూసివేయబడిందని, మైగ్రేషన్ విభాగం ప్రస్తుతం ఎలాంటి అభ్యర్థనలను స్వీకరించడం లేదని రాయబార కార్యాలయం తమ వెబ్సైట్ లో పొందుపరిచిన ఒక నోటీసులో ఈ విషయం తెలిపింది. రాయబార కార్యాలయం ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తామో చెప్పలేమని నోటీసులో పేర్కొంది. ఇటీవల స్వీడన్ లో ఖురాన్ను తగలబెట్టిన సంఘటనకు ఈ రాయబార కార్యాలయం మూసివేతకు సంబంధం ఉన్నట్లు సమాచారం. జనవరి 21న స్వీడన్ లోని స్టాక్ హోమ్ లోని టర్కిష్ రాయబార కార్యాలయం ముందు ఒక వ్యక్తి ఖురాన్ను తగలబెట్టాడు. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ముస్లింస్ అందరూ ఖండించారు. దీన్ని పాకిస్తాన్ పిఎం షహబాజ్ షరీఫ్ తో పాటు మాజీ పిఎం ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. పవిత్ర ఖురాన్ను తగలబెట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 1.5 బిలియన్ల ముస్లింస్ మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీశారని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే స్వీడన్ తన రాయబార కార్యాలయాన్ని మూసివేసిందనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం చైనా తమ పౌరులకు కూడా భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ భద్రతతో పాటు ప్రైవేట్ భద్రత కల్పించుకోవాలని సూచించింది. ఇక పలువురు పాకిస్తాన్ లోని చైనా వ్యాపారాలను సైతం మూసివేస్తున్నారు. అక్కడ చైనా ప్రజలకు భద్రత లేదని డ్రాగన్ దేశం వారిని వెనక్కి పిలిపిస్తోంది. ఎప్పుడు అండగా ఉండే చైనానే పాక్ ను ఒంటరి చేయడం, చాలా దేశాలు తమని దూరం పెట్టడం, మరోవైపు అప్పు కూడా పుట్టకపోవడం లాంటి పరిస్థితులు పాకిస్తాన్ ను మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పుడు స్వీడన్ కూడా పాకిస్తాన్ లో రాయబార కార్యాలయాన్ని మూసివేయడం అక్కడి పరిస్థితి తీవ్రతకి అద్దం పడుతోంది. చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి నైన్ వైబ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 9 వైబ్స్.